వెల్కమ్ టు ట్రెడిషనల్ వంటలు ఈరోజు రెసిపీ టేస్టీగా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో చక్కెర పొంగల్ చేసుకొని చూడండి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి కమ్మగా ఉంటుంది ఇలాగా చక్కెర పొంగల్ చేసుకొని యువరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నివేదించండి చాలా బాగుంటుంది మరి ఆ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా చక్కెర పొంగల్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం అనేది తీసుకోండి నేనైతే మెజర్మెంట్ కప్పుతో తీసుకుంటున్నాను మీకు కూడా అన్ని మెజర్మెంట్ కప్పుతోనే చూపిస్తానండి అదే కప్పుతోనే ఒక పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకొని ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఏ కప్పుతో మనం రైస్ తీసుకుంటాము సేమ్ అదే కప్పుతోనే మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ తీసుకోవడం వల్ల మనం చేసుకునే చెక్క పొంగలి కన్సిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి మెత్తగా ఇంతవరకు కూడా ఉడికించుకోండి పప్పు బియ్యం ఉడికే లోపల మరొక పక్క ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోండి కొందరైతే కనుక సగం బెల్లము సగం చక్కెర వేసుకుంటానండి నేనైతే బెల్లంతోనే అంతా చేస్తాను టేస్ట్ చాలా బాగా వస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగించుకుందామండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఈలోపు పప్పు బియ్యం కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి కుక్కర్లో నుంచి నార్మల్గా గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి బియ్యము పప్పు అనేటివి చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అంతా కూడా ఒకసారి వడగట్టి తీసుకోండి ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా కానీ డస్ట్ పాటకలు ఉంటే కనుక అందులోకి వచ్చేస్తాయి అనమాట ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఏరకల పొడి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఇదంతా కూడా ఇప్పుడు చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఇంతవరకు కూడా ఉడికించుకోవాలండి కాస్త దగ్గరగా ఇంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చక్కెర పొంగల్ అనేది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా అవుతుందనమాట అందుకని మనం చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం చూసుకోవాలండి అలా ఉంటేనే చక్కెర పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ చక్కెర పొంగలనంతా కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కాస్త కరిగిన తర్వాత ఒక దాకా జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ వేసుకొని ఇవన్నీ కూడా దోరగా ఇంతవరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పొంగలికి వేసుకొని కలుపుకుంటే కనుక ఎంతో కమ్మటి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా వస్తుంది మరి ఇంత టేస్టీ అయినా ఈ చక్కెర పొంగలి మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ గురించి చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ వచ్చేస్తుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను